ఆకాశవాణి ఆదిలాబాద్ ఒక ఊళ్ళో రంగయ్య అనే చేనేత కళాకారుడు ఉండేవాడు ఆ ఊర్లో అందరూ ఐకమత్యంతో ఉండేటోళ్ళు ఒకరికి కష్టం వస్తే ఒకళ్ళు ఆదుకునేటోళ్ళు అది చిన్న ఊరు ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉండేవారు వారందరూ ఒకే కుటుంబంలా ఉంటూ ఎవరూ ఎవరికి పోటీ వచ్చేవారు కాదు ఆ ఊర్లో అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు కానీ పురోహితుడు లేడు అందువల్ల ఊర్లో ఏ శుభ అశుభ కార్యం జరిగినా పొరుగురు నుంచి పురోహితుని పిలిపించవలసి రావటంతో రాను రాను ఖర్చులన్నీ కలిపి తడిసి మోపడయ్యేటివి తరువాత అవసరానికి అందుబాటులో లేకుండా పోయేవాళ్ళు అందుకనే భూపతి శాస్త్రి అనే పండితుణ్ణి పిలిపించిండ్రు అతనికి వసతులన్నీ కల్పించటమే కాక ముహూర్తాలు లేనప్పుడు జీవనోపాధి కూడా కల్పించారు రంగయ్యది భూపతి శాస్త్రిది ఎదురెదురు ఇల్లు భూపతి శాస్త్రి వచ్చిన వెంటనే ఒకటి రెండు సార్లు రంగయ్య బట్టలు నేయటం మొదలుపెట్టగానే ఎవరో చనిపోవడం ఆ బట్టలు వారి చావుకి ఉపయోగించటం జరిగింది ఆ రెండు కార్యక్రమాలు భూపతి శాస్త్రి నిర్వహించాడు అయితే భూపతి శాస్త్రి రంగయ్య హస్తవాసి మంచిది కాదని అందువల్లే అతను వస్త్రం నేయడం మొదలుపెట్టగానే మరణించారని ప్రచారం మొదలుపెట్టారు అందుకు కారణం ఉంది శాస్త్రి బావమరిదికి పట్నంలో బట్టల వ్యాపారం ఉంది ఎలాగైనా రంగయ్యని ఊరు నుంచి వెళ్ళగొడితే ఊరిలో తనొక్కడే కాబట్టి కావలసిన శుభాశుభాలకి వస్త్రాలు అక్కడి నుంచి తెచ్చి బావోమరిది వ్యాపారం బాగా పెంచొచ్చని అనుకున్నాడు శాస్త్రి తలచినట్లే రంగయ్య చిన్నప్పటి నుంచి అదే ఊర్లో ఉన్న ఎన్నో మంచి కార్యక్రమాలకి కూడా అతని బట్టలు వాడినా గొర్రెల మంద వంటి ప్రజలు శాస్త్రి మాటలు విని అతని వద్ద కొనడం మానేసిండ్రు తద్వారా జీవనం కష్టమైపోయి రంగయ్య పొరుగురికి వెళ్ళిపోయిండు తర్వాత ప్రతి కార్యక్రమానికి భూపతి శాస్త్రి తన బావమరిది దుకాణం నుంచే బట్టలను తీసుకొచ్చేవాడు బావమరిది పని శాస్త్రి పని కూడా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సాగిపోతున్నది అయితే ఈ సంగతంతా గమనిస్తూ శాస్త్రి పనిని మెచ్చని వ్యక్తి ఒకడున్నాడు అతడు ఆ ఊరి పెద్ద మోతుబరి రంగయ్యని తరిమేసిన విధానం అతనికి అస్సలు నచ్చలేదు శాస్త్రికి సమయం చూసి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు కొద్ది రోజులకి ఊరి మోతుబరి కూతురు పెళ్లి వచ్చింది ఈ పెళ్లిలో తనకి ఘనంగా సంభావన వస్తుందని అనుకున్నాడు శాస్త్రి అయితే పెళ్ళి దగ్గరికి వచ్చినా అతనికి కబురు రాలేదు సరికదా ప్రక్క ఊరు నుంచి మరో పురోహితుని పిలిపించారని తెలుసుకున్న శాస్త్రి కోపంతో రగిలిపోయాడు దక్కేది దక్కకపోగా పైగా అవమానం అయింది అందుకని ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని నిలదీయడానికి వెళ్ళిండు ఏం పెద్దగారండి మీరు నన్ను ఈ ఊరు పిలిపించిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా ఇప్పుడు మీరే వేరే వాళ్ళని పిలిపిస్తే ఎలా అని నిలదీసిండు పెద్ద మనుషులు వంతవాడినరు అప్పుడు మోతుబరి ఇలా అన్నాడు నీవే చెప్పావు గదా రంగయ్య చెయ్యి మంచిది కాదని అతడు నేసినవి వాడితే అరిష్టమని మరి ఆ చావులు జరిపించింది నీవే గదా నీ చేత్తో నా కూతురి పెళ్లి జరిపితే అరిష్టం కాదా అందుకే వేరే వాళ్ళని పిలిపించుకున్నాను తప్పేముంది అని అన్నాడు ఆ మాటతో శాస్త్రికి అవమానం అవమానమైంది మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోవటమే గాక తరువాత ఆ ఊరుని విడిచి కూడా వెళ్ళిపోయాడు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు